అఖండ వీరసింహారెడ్డి లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ఇప్పుడైతే వరుసగా మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు భగవత్ కేసర్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అయితే ఈ సినిమాలో బ్రాండ్స్ ని మార్ ఆడించేందుకు రెడీ అయిపోతున్నాడట ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సుట్టుగా మ్యాటర్ లోకి వచ్చేస్తే నటసింహం అఖండతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది ఆ తర్వాత వీరసింహారెడ్డితో ఘన విజయాన్ని సాధించాడు ఇప్పుడు తన స్పీడ్ను పెంచాడు అంతేకాదండోయ్ వరుస విజయాలపై కన్నేశాడు బాలయ్య భగవత్ కేసరిగా అలరించేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ మరియు శ్రీలీలా రాజున్ రాంపాల్ వంటి ముఖ్య తారగణంతో దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు ఈ చిత్రానికి అనిల్ రావుపుడి దర్శకత్వం వహిస్తున్నాడు ఎస్ఎస్ తమన్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయనున్నాడు అయితే తాజాగా ఈ సినిమా నుంచి మదర్ సింగిల్ సాంగ్ ను విడుదల చేసేందుకు ఒక డేట్ ని ఫిక్స్ చేశారట గణేశ్యాందం పేరుతో తొలిపాటను సెప్టెంబర్ ఒకటిన ఆవిష్కరించనున్నారు బాలకృష్ణ ఈ పోస్టర్లో ఎంతో చార్మింగ్ లుక్ లో కనిపిస్తున్నాడు అదేవిధంగా రంగురంగుల కుర్తాలో బాలయ్య సంక్రాంతికి వచ్చిన అల్లుని తలపిస్తున్నాడు ఈ పోస్టర్లో జాయ్ఫుల్ ఫుల్ మూడ్ లో కనిపిస్తున్నాడు ఎన్బికే ఇది తీన్మార్ పాట అనేది ప్రత్యేకంగా ఫ్యాన్స్ కు చెప్పనవసరం లేదు వినాయక చవితి సందర్భంగా వచ్చే పాట కాబట్టి ఇది తిన్మర్ ని మోతెక్కించడం ఖాయమంటున్నారు అయితే బాలయ్య మార్క్ డాన్స్ తో ఈ పాట సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని డైరెక్టర్ చెప్పుకొస్తున్నాడు అయితే బాలయ్య ఫ్యాన్స్ వినాయక్ చవితికి ఈ పాటతో తీన్మార్ వేయడం పక్కా అని తేలిపోతుంది సన్ స్క్రీన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు అక్టోబర్ పంతొమ్మిదిన సినిమా విడుదల కానుంది మూవీతో బ్లాక్ పోస్ట్ అందుకున్న అనిల్ రౌపు మహేష్తో సరీలైనకవరు సినిమా తీసి హిట్ కొట్టాడు ఇప్పుడు బాలయ్యను భగవత్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి బ్లాక్ బస్ట్ హిట్ కొట్టాలని పక్క ప్లానింగ్తో ఉన్నాడట అయితే బాలయ్య ఫ్యాన్స్ ఈ వినాయక చవితిని భగవత్ సెలబ్రేట్ చేసుకోబోతున్నారని తెలిసిపోతుంది ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి